వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎన్ని సీట్లు అంటే జాతీయ సర్వే సరికొత్త రిపోర్ట్. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకొనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాలలో తలమునకలయ్యాయి. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆరంభమైన ఈ బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. 12వ రోజున బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ విరామం ప్రకటించారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. ఇదే క్యాంపు నుంచి ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు యథాతథంగా బస్సు యాత్ర మొదలవుతుంది. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో జనంలోకి దూసుకువెళుతున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం, నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పవన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో అడుగు పెట్టాల్సి ఉన్నప్పటికీ జ్వరం కారణంగా విరామం ఇచ్చారు. ఈ పరిస్థితుల మధ్య తాజాగా జన్మత్ పోల్ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాలలో వైసీపీకి 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 46 నుంచి 48 స్థానాలకు పరిమితమవుతుందని జన్మత్ పేర్కొంది. మార్చి నెలలో విడుదల చేసిన సర్వే నివేదికలో ఇదే సంస్థ వైసీపీకి 114 నుంచి 117 స్థానాలు లభిస్తాయని తెలిపింది. ఇప్పుడు ఈ సంఖ్యను పెంచింది జన్మత్ సంస్థ. 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారాయనే విషయాన్ని ఈ సంస్థ చెప్పకనే చెప్పినట్లయింది.